హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించిన హెచ్పి మోనోబ్లాక్ మోటార్ యొక్క ఫుట్బాల్ వాచర్ అనేది వాటర్ లెవెల్ ఆగుతలేదన్న కారణంతో ఇక్కడికైతే మనం రావడం జరిగింది ఇది మీరు చూడవచ్చు మనకి హెచ్పి మోటార్ యొక్క రెండున్నర సిఆర్ఐ ఫుట్బాల్ ఫ్రెండ్స్ ఆ బీడ్ ఫుట్బాల్ దీని యొక్క వాటర్ అనేది ఆగడం లేదు మీరు చూడొచ్చు అయితే ఈ వీడియోలు వచ్చేసి దీని యొక్క వాచర్ అనేది మనం ఏ విధంగా మార్చాలనేది ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి అయితే వీటి యొక్క ఫుట్బాల్స్ అయితే వాటర్ అయితే ఆగకుండా పోవడం అయితే జరుగుతుంది అలానే దీని యొక్క ఫుట్బాల్ పైపు కూడా మార్చుదామనేసి ఇక్కడికైతే రావడం జరిగింది ఈ యొక్క నెప్పళ్ళకి మనం ఆ కొత్త పైప్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది ఈ పాత పైపు మీరు చూడవచ్చు మొత్తం కూడాను పొట్లిపోయి పగిలిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలానే దీని యొక్క ఫుట్బాల్ వాచర్ కూడా మార్చేద్దాం తోటి కస్టమర్ మనం ఇప్పుడైతే మార్చడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ మీరు చూడవచ్చు ఈ యొక్క నట్లు కూడా మొత్తం రస్ట్ బట్టి వాటర్లు ఉంటాయి కాబట్టి రస్ట్ బట్టి ఖరాబ్ అయిపోవడం అయితే జరిగింది మొత్తానికి దీని యొక్క ఫుట్బాల్ నట్లు అన్నీ కూడాను ఈ విధంగా అయితే వాటర్లు ఉండి ఖరాబ్ అయితే కావడం జరుగుతుంది వీటిని కొన్ని అయితే రావు ఫ్రెండ్స్ ఇది కొంచెం తొందరగానే వస్తుంది కానీ కొన్ని అయితే రాకుండా ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతుంది యాక్స తోటి అయితే కట్ చేయాల్సి ఉంటుంది మన యాక్స ఫ్రేమ్ ఉంటుంది చూసారా దానితో అయితే కట్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే ఇవి తొందరగానే మనకి రావడం అయితే జరుగుతుంది వీటిలలో వచ్చేసి మనకి అనేక రకాల సైజులలో మనకి మోటార్ల తగ్గట్టు ఈ యొక్క ఫుట్బాల్స్ కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు ఇంచులే ఐదు ఇంచులే అలానే రెండున్నర రెండించలై ఈ విధంగా బీటి ఫుట్బాల్స్ సిఆర్ఐకి సంబంధించినవి అనేకమైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క సైజులోకి తగ్గట్టు ఇక్కడ మీరు చూడవచ్చు దీని యొక్క లోపల అయితే మనకి ఈ విధంగా ఉంటుంది వాచరు రెగ్యులర్గా రైతులకైతే అందరికీ తెలిసే ఉంటుంది వీటి యొక్క వాచర్ అయితే మనకి యూజ్ చేసి యూజ్ చేసి యొక్క మధ్యలో అయితే వీక్ అయిపోయి మనకి సరిగ్గా కాకుండా వాటర్ అయితే నుంచి లీకేజ్ అయితే కావడం జరుగుతుంది ఈ యొక్క గ్యాప్లకి వెళ్ళి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని తీసేసి కొత్తది అయితే మారుదాం ఫ్రెండ్స్ అలానే పైప్ కూడా చేంజ్ చేద్దాం దీని యొక్క డైరెక్షన్ మీకు చూసినట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు మనకి మార్కింగ్ అయితే ఈ రెండింటి గ్యాప్లో దీన్ని అయితే పెట్టాల్సి ఉంటుంది పైకి వచ్చే విధంగా మనకి పైకొచ్చి ఆనుకుంటుంది మిగతా ఫోర్స్ మొత్తం దీని మీద అయితే ఉంటుందని చెప్పేసుకోవచ్చు ఆ విధంగా యాంగిల్ కూడా వీళ్ళైతే దీనికి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది మనం వాచరేసే ముందు ఇవన్నీ చక్కగా గీక్కొని అన్ని నీట్గా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందని చెప్పేసుకోవచ్చు దాంట్లో లేక ఏమన్నా మట్టి లేకపోతే జింగు గీన్కు ఉన్నట్లయితే కనుక ఆ సందులకి వెళ్ళి వాటర్ అయితే లీకేజ్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం గీకి ఏమాత్రం కూడా మనకి రస్ట్ అనేది లేకుండా చాలా నీట్గా అయితే చేసి నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా అవుతాయని చెప్పేసుకోవచ్చు అలానే ఇది కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనకి రెండు డివైడ్ అయితే కావడం జరుగుతుంది కానీ ప్రజెంట్ ఇది అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనకు అంత అవసరం లేదు ఇప్పుడైతే మనం ఈ యొక్క వాచర్ అయితే ఇప్పుడు పెడదాం ఈ కొత్త వాచర్ అనేది ఇప్పుడు మార్చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని సిఆర్ఏ ఈ సిఆర్ఐ వాచర్ ఇది కూడా ఓకే దీనికి సంబంధించిన వారికి ఒక ఈ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే వీటి యొక్క ఫోర్స్ అనేది మొత్తం వాటర్ ఫోర్స్ అనేది మొత్తం ఈ బిల్ల మీదనే మనకి ఉంటుంది కాబట్టి ఇదైతే చాలా ఇంపార్టెంట్ కొన్నిటికి ఎక్కువ రోజులు ఉండడం వల్ల రస్ట్ బట్టి ఖరాబ్ అయితే కావడం జరుగుతుంది ఈ బిల్లలు వచ్చేసి వీటిని మొత్తం గీకేసి ఏమాత్రం రస్ట్ లేకుండా వీటిని కూడా చాలా నీట్గా చేసి పెట్టేసినట్లయితే సరిపోతుంది నీట్గా ఈ యొక్క బిల్లలు అనేవి మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటిని మొత్తం నీట్గా రస్ట్ అంతా గీగేసి క్లియర్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది ఇవి ఇప్పుడైతే మనం కొత్తది మీరు చూడొచ్చు ఈ యొక్క నట్ బోల్డ్ అనేటివి మనకి ఆటోమేటిక్గా థర్టీన్ సైజ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వాచర్తో పాటే నెక్స్ట్ ఈ యొక్క బిల్లలు అనేటివి ఫిట్ చేసి ఫస్ట్ ఇవి అయితే మనం ఫిట్ చేసుకుందాం ఇవి ఫిట్ చేసుకున్న తర్వాత వాచర్ దానికైతే పెట్టాల్సి ఉంటుంది ఇవి కూడా ఏమాత్రం లూజ్ లేకుండా ఫుల్ టైట్గా చేసుకుంటే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది ఈ యొక్క ఫుట్బాల్ వాచర్ అనేది ఆగకపోయేసరికి ఎన్ని నీళ్ళు పోసినా కానీ మనకి ఇందులోకి వెళ్ళి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ యొక్క మోనోబ్లాక్ మోటార్లు అన్నిటికి కూడాను ఈ యొక్క ఫుట్బాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఓపెన్ వేల్ వాటికి అయితే అంత అవసరం లేదు కానీ అసలు ఫుట్బాల్ కూడా ఉండదు ఓపెన్ వెల్ వాటికి ఓపెన్ వెల్ మోటార్స్ చాలా బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు ఇంతకుముందు కంటే ఇవి ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ ఓపెన్ వెల్ మోటార్సే రావడం అయితే జరుగుతుంది వాటికి ఫుట్బాల్ ఉండదు అంత ఇబ్బంది అయితే ఏముండదు గాలి బట్టులు లాంటివి ఇవి మోనోబలక్ మోటార్లకైతే హెయిర్ పడుతుంది ఒక ఫుట్బాల్ వాచర్ లాగు వాటర్ లీకేజ్ అవుతాయి ఎంత చాలా పెద్ద ఇబ్బంది అయితే ఉంటుందని చెప్పేసుకోవచ్చు మొత్తానికైతే ఈ డిఫరెన్స్ ఆ పెట్టే పద్ధతి అనేది ఇక్కడైతే మనం ఈ యొక్క యాంగిల్ని బట్టేసేసి దీన్ని అయితే ఫిట్ చేసేద్దాం వాటర్ ఫోర్స్ అనేది మనకి కింద నుంచి అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క వాచర్ అనేది మనకి పైకి అయితే అతుక్కుంటుంది ఈ విధంగా మనకు పడేటప్పుడు మాత్రం వాటర్ ఫోర్స్ మొత్తం కూడా బంద్ చేసినప్పుడు ఈ యొక్క వాచర్ మీదనే ఉండి వాటర్ లీకేజ్ అనేది కాకుండా మనకైతే ఆపడం జరుగుతుంది ఆ విధంగా పెట్టేసి మనకి డైరెక్షన్ ప్రకారం నట్టుబొల్ట్ అన్నీ కూడాను ఫిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ మీరైతే అంత ఇబ్బంది అయితే పర్లేరు అనుకుంటున్నా ఈ యొక్క నటుబొల్ట్ కూడా మెకానిక్లు ఏందైతే ఇవి రావని చెప్పేసుకోవచ్చు మొత్తానికి ఫిట్ సేషన్ మీరు చూడవచ్చు ఈ యొక్క వాచర్ లోపల ఫుల్ టైట్ చేయాల్సి ఉంటుంది ఇంకా మనం టైట్ అయితే ఏం చేయలేదు ఓకే ఈ విధంగా మనం చూసేసుకొని ఇది పైకి ఉండాలి కొంచెం ఈ యొక్క గ్యాప్ ఉన్న వాచర్ అనేది పైకి ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా తగులుతుందని చెప్పేసుకోవచ్చు ఒకసారి మీకు చూపిస్తా ఈ యొక్క వాచర్ అనేది పైకి విధంగా మనం గుంజినట్లయితే మనకి కొంచెం టైట్ అయితే ఉంటుందని చెప్పేసుకోవచ్చు మనకి ఏలాడే వాచర్ అనేది మొత్తం ఫుల్ టైట్గా అయితే మనం చేసేసినాం ఇక్కడ మీరు చూడవచ్చు ఫుల్ టైట్ అయితే అన్నీ కూడాను ఫుల్ టైట్ చేసేసినాం ఓకే ఏమాత్రం లీక్ కాకుండా పర్ఫెక్ట్గా అయితే చేసినాం ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తా దీని యొక్క సౌండ్ అనేది మనకి ఏ విధంగా వాటర్ ఆగుతాయి అనేది ఇట్లా చక్క అట్లా ఓకే మొత్తానికైతే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఫుట్బాల్ వాచ్ చేసే విధానం అయితే ఏమాత్రం రష్ అనేది లేకుండా ఏమాత్రం అనేది లేకుండా మొత్తం గీకేసి ఎక్కించినట్లయితే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం పైప్ ఎక్కించేద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క ప్లాన్జీలకు వచ్చేసి ఈ యొక్క ప్లాంజీ రెండున్నర ప్లాంజీలు ఫ్రెండ్స్ ఇవి పైపు రెండున్నర పైపు కాస్ట్ అయితే చాలా పెరిగిందని చెప్పేసుకోవచ్చు ఈ యొక్క పైపులకు కానివ్వండి పీవీసీ పైపులు కానివ్వండి ఇలాంటి గ్రీన్ పైపులు కానివ్వండి కాస్ట్ అయితే చాలా పెరిగిందని చెప్పేసుకోవచ్చు డబల్ పెరిగింది ఇప్పుడైతే మనం చూద్దాం మనం షెలాక్ దారం వేసినట్లయితే ఈ విధంగా టైట్గా అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్ లేదంటే కనుక చాలా సింపుల్గా అయితే ఎక్కుతుంది సింపుల్గా ఎక్కితే మాత్రం సెక్షన్ కాడ గాలి అయితే పడుతుంది టైట్గా ఎక్కాల్సి ఉంటుంది మనం టైట్గా ఎక్కితే దాని మీద ఈ యొక్క కట్ చేసినట్లయితే కనుక పర్ఫెక్ట్గా పట్టిస్తుందని చెప్పేసుకోవచ్చు ఆ యొక్క డెలివరీ లీక్ ఉన్నాయి కదా కానీ సెక్షన్ పైప్ అయితే ఏమాత్రం లీక్ లేకుండా మనం దారం అను షలాక్ అనేది ఫుల్గా వేసేసి ఈ యొక్క పైప్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది ఇది ఫుట్బాల్ నీళ్ళలో కాబట్టి గాలి ఏం పట్టదు కానీ వాటర్ అయితే లీకేజ్ అయితే అని చెప్పేసుకోవచ్చు అందుకనేసి ఇవి కూడా పర్ఫెక్ట్గా ఎక్కించాల్సి ఉంటుంది ఫుట్బాల్ వాచర్ కూడా మనం నీట్గా అయితే చేసేసినాం మొత్తానికైతే ఈ యొక్క పైప్ కూడా ఎక్కించేద్దాం ఫ్రెండ్స్ అంత ఇబ్బంది అయితే ఏం లేకుండా లైట్గా వెయిట్ చేసేసి మనం ఎక్కిస్తే సరిపోతుంది బాగా కాలుతుంది పైప్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఆ మొత్తానికైతే ఈ యొక్క పైపు మొత్తం ఎక్కించి వాచర్ కూడా వేసేసి దీని యొక్క మోటార్కైతే ఫిట్ చేసేసినాం ఇప్పుడు ఒకసారి అయితే మోటార్ చూద్దాం అవతల పక్క దరికి కూడా కట్టడం జరిగింది ఫుట్బాల్ ఒక దారం వచ్చేసి ఇప్పుడైతే ఒకసారి మోటార్ అయితే వేసి చూద్దాం ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్